ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా లేఖలు రాశారు దాదాపు అరవై ఒక్క లక్షల మందికి వ్యక్తిగతంగా లేఖలు రాశారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నూతన సంవత్సర శుభదినాన పెన్షన్లను నెలకు మరో రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు వాలంటీర్లు ఒకటవ తేదీన పెన్షన్ డబ్బులతో పాటు ఆయా లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖను అందించనున్నారు అందులో సీఎం జగన్ కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలను చెబుతూ ఒక శుభవార్త అందించాలని ఈ ఉత్తరం రాస్తున్నట్లుగా పేర్కొన్నారు తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతల కష్టాలను స్వయంగా గమనించానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వం పెన్షన్గా మీకు ఇచ్చిన చాలీ చాలని వెయ్యి రూపాయలతో మీరెన్ని అవస్థలు పడ్డారో కళ్లారో చూశానంటూ పేర్కొన్నారు ఆత్మాభిమానం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతూ లంచాలు వివక్షతతో కూడిన వ్యవస్థలో వృద్ధులు దివ్యాంగులు రోజుల తరబడి లైన్లలో పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నానని వివరించారు గత పాలకులు దిగిపోయే ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య ముప్పై తొమ్మిది లక్షలైతే నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సంఖ్య దాదాపు అరవై ఒక్క లక్షలుగా పేర్కొన్నారు గత ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు నాలుగు వందల కోట్లయితే నేడు మన ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతున్నది దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు ఆర్థిక భారమైన కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా అవ్వ తాతలు అక్క చెల్లెమ్మల ముఖాలు ఆనందం చూడాలన్న తపనతో ఏటా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల పెన్షన్ల ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరిస్తోంది ఈ జనవరి ఒకటి నుంచి పెంచబోతున్న పెన్షన్తో ఈ ఖర్చు ఈ ఏడు దాదాపు ఇరవై వేల కోట్లకు చేరుతుందని లేఖలో పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నలభై ఐదు వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేయగా పెన్షన్లను క్రమంగా మూడు వేల వరకు పెంచుతాం అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీకు మీకు పెంచిన పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు అందుతుంది హామీ ఇచ్చారు పెన్షన్ అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీ గ్రామ వార్డు వాలంటీర్ లేదా గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి అంటూ సీఎం తన లేఖలో సూచించారు కరోనా కారణంగా ఎన్ని ఇక్కట్లు ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మీ కష్టాలు తెలుసు కాబట్టి టెన్షన్గా పెన్షన్ అందించే విధంగా చూసుకుంటున్నానంటూ లేఖలో వివరించారు పెన్షన్లు ఎలా తగ్గించాలనేది గత పాలకుల విధానం అయితే అర్హులు ఏ ఒక్కరో పెన్షన్కు దూరంగా ఉండకూడదన్నది తన పోరాటంగా పేర్కొన్నారు పారదర్శక విధానంలో కులం మతం ప్రాంతం ఆఖరుకు ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి లంచాలు వివక్షకు తావు లేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా చెబుతున్నట్లుగా ముఖ్యమంత్రి రాసిన లేఖలో వివరించారు